కెమెరా చెక్ చేస్తుండే. విక్రమ్ సార్కి మీరు ఇక్కడ ఏదన్నా జూమ్ సబ్జెక్ట్ ని జూమ్ చేసి చూపించండి. పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే అక్కడ మనం అనౌన్స్ చేస్తాం. More than two people not allowed on two wheeler. Only one person on two wheeler. Just to calculate this whole of the height, huh? Just remind in mind. More than 40 meters. Then you can go up to 45. Yeah. And ఈ రోజు నుంచి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో రెండు టెక్నాలజీ మన అమలు చేస్తున్నారు. ఒకటి అది డ్రోన్ టెక్నాలజీ. ఈ డ్రోన్ సంబంధి సైంట్ కంపెనీ మన తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళది అగ్రిమెంట్ ఉంది. ఆల్రెడీ సైబరాబాద్లో వాళ్ళు అది దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఈ రోజు నుంచి ఈ టెక్నాలజీని వాడి మనము ఉన్న కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియా, అంటే బాలాపూర్, పహాడీ షరీఫ్, మౌలాలి ఆ ప్రాంతంలో కంప్లీట్ లాక్డౌన్ కోసం ఈ టెక్నాలజీ మనం పక్క వాడతాను. ఈ టెక్నాలజీ ద్వారా ఎక్కడ అది ఎక్కువ జనాలు ఉన్నారు, ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ లేవు, ఎక్కడ లాక్డౌన్ అది వయలేట్ చేస్తున్నారు, ఎక్కడ అది సాయంత్రం 6 తర్వాత ఈ మెడికల్ షాప్, డయాగ్నోస్టిక్ సెంటర్, హాస్పిటల్ తప్ప మిగతా ఎస్టాబ్లిష్మెంట్ బంద్ చేయట్లేదు, అక్కడ అది పక్క అది డ్రోన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి సూచనలు ఇచ్చి మనం అది బంద్ చేస్తాం. ఇది చాలా మంచి టెక్నాలజీ ఇది. రెండో ఇది మా వెహికల్స్ సింబల్ది డిసిన్ఫెక్షన్ టెక్నాలజీ. అది హర్ష టొయోటోతో పార్ట్నర్షిప్ చేస్తూ మా వెహికల్స్, ఎక్కువ మా వెహికల్ ఇప్పుడు ఈ హెల్త్ డిపార్ట్మెంట్తో ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ అది వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా వెళ్తున్నారు, తర్వాత క్వారంటైన్ దగ్గర మనం చేస్తున్నారు. సో అన్నీ మా వెహికల్ డిసిన్ఫెక్షన్ చేయాలా ఉద్దేశంతో ఈ టెక్నాలజీ ఒక స్పెషల్ అది ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ని వినియోగించి హర్ష టొయోటో సహాయంతో మా వెహికల్ అంతా డిసిన్ఫెక్షన్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం.